పడకదారిలో ఎప్పుడు పులులు దొంగలు ఈ అటవీ మృగాలు ఈ బాధలు ఉన్న కాలంలో భక్తులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఎలా అని పివిఆర్కే ప్రసాద్ గారు అప్పటి ఎదిరినారు పివిఆర్కే ప్రసాద్ గారు అప్పటి ఈవో గారు ఆయనకి వచ్చిన సంకల్పంతో ఎంత అందమైన అసలు సుందరకాండ అని పేరు పెట్టారు రామాయణంలో ఆ కాండకి సుందరే సుందరే కిమ్ అన్నారు హనుమంతుడు సుందరుడు ఆయన గుణ సౌందర్యం వలన ఆయన సుందరుడిగా కీర్తించబడ్డారు మనం ఇక్కడ ఆయన దేహ సౌందర్యాన్ని కూడా చూడొచ్చు హనుమంతుని చలవడం వలన బుద్ధి బలం యశో ధైర్యం బుద్ధి వస్తుంది బలం వస్తుంది యశస్సు వస్తుంది నిర్భయత్వ అమరోగత అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమాత్ స్వర్ణాత్ భవేత్ మనలో మంచి వాక్కు వస్తుంది భయం పోతుంది బలం వస్తుంది అన్నీ వస్తుంది సో ఈ తిరుమల నుంచి మనం కిందకి వెళ్ళేటప్పుడు తిరుపతి నుంచి మెట్లదారిలో పైకి వెళ్ళేటప్పుడు ఈ హనుమంతుడు మనకు కనబడతాడు ఖచ్చితంగా ఈయన మొక్కాలి ఈ మ్యాటర్తో పాటు ఒక వాటర్ ఉంచుకోండి చెప్పాలి జీవితం చాలా కాస్ట్లీ అయిపోయింది 55 రూపాయలు పెట్టి నీళ్ళు కొనుక్కోవాల్సి వస్తుంది ఇవాళ నిజల ఉపవాసం కదా మధ్యాహ్నం వరకు పూర్తిగా ఉందామంటే నిన్న మొన్న నీళ్ళతో ఉన్నాం ఇవాళ మధ్యాహ్నం వరకన్నా నీళ్ళు లేకుండా ఉందామని ఉన్నాం 12 దాటిందా దాటితే తాగుతాం బాగా హోగే టైం టైం 12 దాటితే నీళ్ళు మొదలుపడింది 12:02 సో 55 రూపాయలు జీవితం నీళ్ళు కొనుక్కునేది థ్యాంక్ యూ కృష్ణుడి కాలంలో పాలు అమ్మితే పుత్రుడిని అమ్మినట్టేనే వారు పాలు అమ్మడం పాపం ఇప్పుడు నీళ్లు తాగితే పాపం వెంకటరమణ స్వామి సేవ్ ద వరల్డ్ థ్యాంక్ యూ ఫ్రమ్ ది స్టాటిక్ సిచ్యువేషన్ ఓ లార్డ్ హనుమా ప్లీజ్ సేవ్ ద వరల్డ్ థ్యాంక్ యూ సర్వే జన ఏదైనా సరే కృష్ణ భగవాన్ చెప్తారు భౌతిక